లో శ్రేష్టమైనటువంటి వాక్యం మనం వినబోతుంటున్నాం. హోలీ స్పిరిట్ గురించి అనేక విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారని నేను విశ్వసిస్తుంటున్నాను. మరి గడిచిన వారంలో మీకు తెలియచేశాను ప్రభు సన్నిధిలో. సో ఈరోజు మనం ఏదైతే నేర్చుకోబోతుంటున్నామో వాటి గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటానండి. తదుపరి దేవాది దేవుడు మనకి ఇచ్చిన యొక్క శ్రేష్టమైనటువంటి కృపా సన్నిధిలో కొన్ని విషయాలు ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ లాగా మనం నేర్చుకుందాం. తదుపరి మనం దేవుని సన్నిధిలో అనేక విషయాలు నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో మీకు నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా అండి అందరికి? క్రైస్తలో సో పరిశుద్ధాత్మ, థ్యాంక్ యూ అండి. పరిశుద్ధాత్మ గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని మెసేజ్ ద్వారా అయినా కూడా, మరి అడ్మిట్ చేసినా కూడా మీరు తెలియచేయాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. వాట్ ఈస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ గురించినటువంటి అవగాహన మరి మీకు ఎది వరకు ఉందో మీరు తప్పైనా పర్లేదు, టెస్ట్ మెసేజ్ ద్వారా అయినా కూడా మీరు తెలియచేయవచ్చు అని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. అడ్మిట్ చేసేది తెలియచేయచ్చు, మెసేజ్ రూపంలో కూడా మీరు తెలియచేయచ్చు. ఆలస్యం చేయక మీరు మాట్లాడినట్లయితే నేను కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను, తదుపరి సహోదరి కూడా కొన్ని విషయాలు పంచుకుంటారు. ఎవరు మాట్లాడలేదండి? ఒకసారి అందరు అడ్మిట్ చేసి ప్రైస్ లార్డ్ తెలియజేయండి. అందరికి ప్రైస్ లార్డ్. వెరీ గుడ్. వాట్ ఈస్ హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ గురించినటువంటి యొక్క విషయాలు మీరు ఏమనుకుంటున్నారు? పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాల గురించి తెలియచేయాలని. పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్తగా మనకు దేవుడు పంపాడు అన్నయ్య. సో మనము ఏది అడిగినా విత్ హోలీ స్పిరిట్ గైడెన్స్ తో మనకు ముందుకు వెళ్ళాలి. లైక్ ఎగ్జాంపుల్ గా మనం వాక్యాన్ని బోధించిన, సో సాంగ్ పాడిన, ఏదైనా మనము హోలీ స్పిరిట్ గైడెన్స్ తో వెళ్ళాలని తెలుసు అన్నయ్య. ఆదరణకర్తగా ఉంటున్నాడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. థర్డ్ ప్లేస్ లో హోలీ స్పిరిట్ ని గౌరవించారు. థ్యాంక్ యూ. సో సహోదరు తెలియచేసిన ఒక పాయింట్లో నుంచి ఏంటంటే పరిశుద్ధాత్మ ఆదరణకర్త అని తెలియచేశారు. ఓకే, అదే రీతిగా ఏదైనా కూడా పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకెళ్ళాలని తెలియచేశారు. సో పరిశుద్ధాత్మ నడిపింపులో ముందుకెళ్ళడం అనేది మనకి ఎలా అర్థమవుతుందండి? మిగతా వారు ఎవరైనా కూడా సమాధానం తెలియచేయచ్చు. అంటే ఎలా అంటే అన్నయ్య, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మలో ముందుకెళ్ళడం అంటే ఎలా అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ గా నేను మెసేజ్ ప్రిపేర్ అవ్వలేదు, కానీ అంటే నేను ప్రిపేర్ అయ్యింది ఒకటి, కాకపోతే అక్కడ అంటే ఆ మెసేజ్ ద్వారా వేరే వాళ్ళకి కానీ అంటే ఎగ్జాంపుల్ గా ఎంతో మంది ఆదరించబడ్డానికి, అంటే ఇవాళ నేను మెసేజ్ కి వెళ్ళాలంటే దేవుడు నాతో మాట్లాడతాడు ఏ విషయాలైనా సరే అని చెప్పి ఇలా అనుకొని ఎగ్జాంపుల్ గా ప్రేయర్కి వచ్చారంటే వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా మీది. మిగతా వారందరికి కూడా తెలియచేయండి. ఒక్కొక్కరు ఒక్క పాయింట్ అయినా కూడా తెలియచేయచ్చు, మెసేజ్ రూపంలో అయినా కూడా తెలియచేయచ్చు. ఆలస్యం చేయక మరి మాట్లాడాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కొంతమంది మాట్లాడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని అత్తుకుంటది వాక్యం అనేది. వాక్యం అనేది మనతో మాట్లాడతారు దేవుడు. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క.
మాట్లాడినప్పుడే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినప్పుడే ఆ వాక్యం మనలో పనిచేస్తుంది. వెరీ గుడ్. మరొక పాయింట్లో నుంచి పరిశుద్ధాత్మ గురించినటువంటి విషయాల్లో నుంచి మరి అక్క తెలియజేశారు, మరి దేవుడు మాట్లాడినప్పుడు ఆ వాక్యం అనేటువంటిది మనలో ఫలిస్తుంది అన్న రీతిగా. సో మీకు ఉన్న ఆలోచన బట్టి పరిశుద్ధాత్మ దేవుడు అంటే శక్తి అనుకుంటున్నారా లేకుంటే వ్యక్తి అనుకుంటున్నారా అండి? వ్యక్తి అనే అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. మిగతా వారండి, రవళి అమ్మ ప్రైజ్ లార్డ్, రాణి అమ్మ ప్రైజ్ లార్డ్, ఒకసారి అన్మ్యూట్ చేసి ప్రైజ్ లార్డ్ చెప్పండి ఒకసారి. ప్రైజ్ లార్డ్, అందరు కూడా మాట్లాడాలి, టీమ్ మెంబర్స్ అందరు కూడా. వ్యక్తి, దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ మామ. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ క్లాస్ మనము ఆల్మోస్ట్ దాదాపుగా ఒక 30 క్లాసెస్ వరకు మనం నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. అందులో మనము నేర్చుకోబోయేటువంటి విషయాల నుంచి మనకి కొంతవరకైనా కూడా అవగాహన ఉంటుందా లేదా అన్న విషయంలో నుంచి మరి చిన్నగా కొన్ని క్వశ్చన్స్ వేయడం జరిగింది. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో ఈరోజు మనం ఇంట్రడక్షన్ క్లాస్ లాగా మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తదుపరి మనకి నెక్స్ట్ వీక్లో మండే ఆర్ ట్యూస్డే నేను మరికొన్ని విషయాలు పీపీటీ రూపంలో మీకు తెలియచేస్తాను. సో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ శాస్త్రం గురించి మనం నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. సో కాబట్టి మనందరూ కూడా సిద్ధపడి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క వాక్కు వినాలని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. సో బిబ్లికల్గా హిస్టారికల్గా కూడా మనం అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం. ఎలా లైక్ మనం అనుకున్న రీతిగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్ గాడ్ ఎలా ఏ రీతిగా అంటే ఆదాము హవ్వతో వచ్చి కలిసి మాట్లాడేటువంటి అనుభవం మనం చూసాం. యేసు క్రీస్తు ప్రభుల వారిని కూడా మనం చూసాం, శిష్యులతో ఆయన కలిసి జీవించినట్లుగా, ఈ యొక్క భూమి మీద 33.5 సంవత్సరాలు భూమి మీద మరి జీవించినట్లుగా. సో 30 సంవత్సరాలు కుటుంబంతోనూ అదే రీతిగా 3.5 సంవత్సరం దేవునితో ఎంతగా పరిచర్య చేశారు. సో మనకందరికి కూడా ఈ యొక్క విషయం తెలుసు, ఆయన ఫిజికల్గా ఈ లోకంలో ఏ రీతిగా జీవించాడు. దెన్ వాట్ అబౌట్ హోలీ స్పిరిట్? సో పరిశుద్ధాత్మ అంటే చాలామంది ఒక పవర్గా, సో ఏదో ఒక శక్తి కనిపించినటువంటి ఒక శక్తిలాగా, సో ఇలా రకరకాలైనటువంటి అనుభవాల్లో ఉంటారు. సో ఆత్మచేత నింపబడు నింపబడు అనడం, సో ఇలా ఏంటి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? పరిశుద్ధ ఆత్మను మనం నింపబడి ఉంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి మీకు అందరికి కూడా మరొక ప్రశ్న, ఇక్కడ మీరందరూ కూడా పరిశుద్ధ ఆత్మ దేవుని కలిగి ఉంటున్నారండి? సో లేకుంటే ఆ యొక్క అభిషేకం పొందుకొని ఉంటున్నారా, లేకుంటే ప్రభు సన్నిధి మనం గుర్తుంచుకోవాలి. చాలాసార్లు దేవుని యొక్క ఆత్మచేత నింపబడు అని యొక్క విషయాలు మనం వింటూ ఉంటాం ఆరాధన సమయం, నింపబడు దేవుని యొక్క ఆత్మచేత అని. సో అది నింపబడమా లేకుంటే ఆల్రెడీ మనలో ఉంటున్నదా, ఇవన్నీ కూడా మనం అనేక విషయాలు క్షుణ్ణంగా మనం నేర్చుకోబోతుంటున్నాం ప్రభు సన్నిధిలో. ఈ విషయాలు గుర్తుంచుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. సో కాబట్టి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి సో మనం అనేక విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. సో ఈరోజు మనం అనేక విషయాలు నేర్చుకోబోతుంటున్నాం, ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్ లాగా. తదుపరి మనము నెక్స్ట్ మండే నుంచి మరొక క్లాస్ రూపమై మనం నేర్చుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అందరూ కూడా వాక్యం వినడానికి సిద్ధంగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆర్ యూ రెడీ టు లిజన్ ద సబ్జెక్ట్ హోలీ స్పిరిట్? అందరూ ఎంతమందికి పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ శాస్త్రం కావచ్చు, లేకపోతే పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోవాలని ఆసక్తితో ఉన్నవారు ఒకసారి హల్లెలూయా చెప్తారా ప్లీజ్? ఐ లవ్ హోలీ స్పిరిట్ అండి. నాకు హోలీ స్పిరిట్ అంటే చాలా ఇష్టం. సబ్జెక్ట్ తెలుసుకోవాలన్నా, మాట్లాడాలన్నా, పరిశుద్ధాత్మ గురించి ఎక్కువ ఏమన్నా
నేర్చుకోవాలన్నా కూడా నాకు చాలా ఇష్టం. సో మీకు మీలో పరిశుద్ధాత్ముడు అనగానే ఒక రకమైన మన గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి కదండి, పరిశుద్ధాత్మను గురించి అని. అంటే దీని గురించి చాలా మట్టికి మనకు అంతగా అవగాహన ఉండదు, లేకపోతే బోధించేవారు చాలా తక్కువగా ఉంటారు పరిశుద్ధాత్ముల గురించి, అవునా కదండి? ఎస్, థ్యాంక్ యూ అండి రెస్పాండ్ అయిన వారిని బట్టి. సో మనము గమనించినట్లయితే పరిశుద్ధాత్మను గురించి ఎందుకు మనము నేర్చుకోవాలి అనే విషయాలు మనం పరిశీలించినట్లయితే, గత ఒక క్లాస్లో మనము చిన్నగా పరిశుద్ధాత్ముడు అంటే పరిశుద్ధాత్ముడిని మనము నడిపింపు ఎలా ఉంటుందో కొద్దిగా మనం నేర్చుకొని ఉంటున్నాం. ఇంట్రడక్షన్ కూడా కాదు, జస్ట్ ఒక సెషన్ మాత్రమే మనము నేర్చుకొని ఉంటున్నాం. పరిశుద్ధాత్ముడు అసలు ఎందుకు అవసరమై ఉంటున్నారు మనకి, అసలు ఆయన ఎక్కడ ఉంటారు, ఏంటి విషయాలు అనే మనము కొన్ని టాపిక్స్ వైజ్గా మనము తదుపరి క్లాస్లో మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా ఈ యొక్క దినం నా ఇంట్రడక్షన్ అంటే ఉపోద్ఘాతం కూడా కాదు, జస్ట్ చిన్నగా నేను తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. తర్వాత పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా మన మధ్యలో ఉంటారు అనేసి మనం నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి, హోలీ స్పిరిట్ ఈజ్ అ గాడ్ అని మనము తర్వాత నేర్చుకోబోతుంటున్నాం. తర్వాత పరిశుద్ధాత్ముడు అది అంటే పాత నిబంధనలో ఎలా క్రియ చేశారు. చాలామంది అనుకుంటారు పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు లేరు అనే ఆలోచనలో ఉంటారు తలంపులో. సో నిజంగా పాత నిబంధనలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఆయన ఎలా కొనసాగించినారు, ఎవరి మధ్యలో, ప్రవక్తల మధ్యలో, ఇజ్రాయేల్ మధ్యలో, ప్రజల మధ్యలో ఎలా ఆయన నివాసం చేశారు, అవన్నీ మనము నేర్చుకోబోతున్నాం. తదుపరిగా క్రీస్తు జీవితంలో పరిశుద్ధాత్మని యొక్క పాత్ర ఎంతవరకు ఉంది, ఎలా నడిపించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆ విషయాలు కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఆత్మ బాప్తిజమము అంటే ఏంటి, తర్వాత ఆత్మలు నివాసము, ఇన్ డ్వెల్లింగ్ ఇన్ ద స్పిరిట్ అంటే ఏంటి, అంటే ఆత్మలో నివాసం ఎలా చేయాలి, ఆత్మతో ఆత్మ నింపుదల అంటే ఏంటి, ఫిల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటే ఏంటి, లేకపోతే తర్వాతగా మనము పరిశుద్ధాత్మ సాదృశ్యములు అంటే సైన్స్ అండ్ వండర్స్ అని చెప్పొచ్చు, అంటే వర్డ్ పిక్చర్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏమై ఉంటున్నాయి. అదేవిధంగా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఒకవేళ పాపం చేస్తే ఏమవుతుంది, ఒకవేళ చేయొచ్చా చేయకూడదా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది, ఎలా ఉంటాయి జీవితాలు అనే విషయాలు, ఆత్మవరాల గురించి మనం ఈ విధంగా 10 టాపిక్స్ ఉన్నాయండి. టాపిక్స్ వైజ్గా మనము తదుపరి క్లాస్లో మనం నేర్చుకుందాం చాలా క్లుప్తంగా. ఈ యొక్క దినంన ఇంట్రొడక్షన్ అంటే కేవలం ఉపోద్ఘాతంలో జస్ట్ ఒక 2-3 లైన్స్ మాత్రమే నేను మీతో తెలియజేయాలని ఇష్టపడుతున్నాను. అసలు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, అసలు ఆయన ఏమై ఉంటున్నారు, మనం ఇందాక సిస్టర్ తెలియజేశారు పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు అంటే వ్యక్తి అని అనుకుంటున్నానని చెప్పారు. అవును, పరిశుద్ధాత్ముడు శక్తియా అంటే కాదు, వ్యక్తి అని తెలియజేశారు. సంతోషం, ప్రేజ్ గాడ్ అందుని బట్టి దేవునికి మహిమ కలను గాక. నిజంగా మీరు పరిశుద్ధాత్మని స్వాధీనంలో నడిపించబడుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. నిజంగా నేను మీకు ఒక ప్రశ్న మరి అంటే ఇందాక మనం ఈ క్వశ్చన్ని విన్నాము, మరొకసారి విందాం. పరిశుద్ధాత్ముడు ఎక్కడ ఉంటారు అసలు చెప్తారా, మీకున్న అవగాహన. సబ్జెక్ట్ అంటే మీరు ఎలా నేర్చుకోవాలంటే బోత్ కమ్యూనికేషన్ అయినప్పుడే మనము ఆ యొక్క క్లియర్గా మనము సబ్జెక్ట్ని కావచ్చు, దాని గురించి మనం స్పష్టంగా ఒక మంచి అవగాహన కలిగి ఉంటాం. కాబట్టి మీరు ఏదో వచ్చినాము, జాయిన్ అయ్యాము, నేర్చుకున్నాము, వెళ్తున్నాము అన్నట్లుంటే అది ఉపయోగం మీకుండదు, బోధించిన వారికి కూడా ఫలితం ఉండదు, తదుపరి మీ జీవితంలో ఎటువంటి ఫలవర్ధమైన జీవితాన్ని కూడా మీరు చూడలేరు. ఎందుకంటే మీరు వస్తున్నారు, వచ్చి జాయిన్ అయ్యి విని వెళ్ళిపోతున్నారంటే మీరు అక్కడ ఏం వినకుండా, రెస్పాండ్ అవ్వకుండా ఏదో వచ్చారు, జాయిన్ అయ్యారు, వెళ్ళిపోయారు అంటే మీ జీవితంలో ఆ యొక్క వాక్కు పనిచేయాలంటే మీరు కమ్యూనికేట్ అవ్వాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఎప్పుడైతే మీరు ఇంటిమసీ అంటే ఒక ఆశతో, తృష్ణతో వినాలి, నేర్చుకోవాలి అని ఒక తృష్ణ మీలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆటోమేటిక్గా కమ్యూనికేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు, అంటే మాట్లాడడం ప్రారంభిస్తారు. ఎందుకు ఇవన్నీ నేను మీకు తెలియజేస్తున్నానంటే వచ్చి జాయిన్ అయ్యి వెళ్ళిపోతే ఉపయోగం లేదు, మీరు రాకపోయినా పెద్దగా అక్కడ జరిగే నష్టం ఏం లేదు. మీరు వచ్చారంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ ఉంది దేవుడికి, అదేంటి అంటే మీరు
ఎంత ధన్యులు అంటే పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు. కాబట్టి మీరు ఈ యొక్క సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని క్రీస్తు ప్రేమలో తెలియచేస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కమ్యూనికేట్ అవ్వాలి. ఎవరు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే మాత్రం సబ్జెక్ట్ ముందుకెళ్ళదు. మీరు అనుకోవచ్చు నేను రెస్పాండ్ అవ్వకపోయినా ఇంకొకరు ఎవరైనా రెస్పాండ్ అవుతారులే అనుకుంటే అయ్యే వాళ్ళు అవుతారు. బట్ వాక్కు మీలో పనిచేయాలంటే మీరు వినేవారిగా మాత్రమే కాదు. యాకోబులో మనం చూస్తాం మొదటి అధ్యాయంలో ఏమని రాయబడుతుంది, మనం కేవలం వాక్యాన్ని వినేవారిగా ఉండకూడదు కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేవారిగా ప్రాక్టికల్ లైఫ్లో మనం పెట్టేవారిగా ఉండాలి. ప్రాక్టికల్ లైఫ్ అంటే నిజ జీవితాల్లో అది అవలంబించడం, అంటే మనం మాట్లాడుతుంది మనం వింటుంది దానికి రెస్పాండ్ అవ్వడం కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాక్టికల్ జీవితం అని చెప్పచ్చు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ రెస్పాండ్ అవ్వాలి అని నేను ప్రతి ఒక్కరు కూడా అన్మ్యూట్ చేసి మీ అభిప్రాయాలు ఏదైనా కావచ్చు, తప్పు కావచ్చు రైట్ కావచ్చు, మీ అభిప్రాయం ఏదైనప్పటికీ పర్వాలేదు. రాంగ్ అయినా నేను ఏమనుకోను, ఎవరేమనుకున్నా పర్వాలేదండి. మీకు పరిశుద్ధాత్మను గురించి ఉన్నటువంటి అవగాహన అడిగిన వెంటనే ఏ ప్రశ్న అడిగినా పర్వాలేదు, మీరు సమాధానం ఇచ్చేవారికి ఉండాలని ఒక చిన్న మనవి. ఈ సబ్జెక్ట్ అంతా అయిపోయేలోపు మీకు పరిశుద్ధాత్మలు అంటే ఎవరు, అసలు ఆయన పని ఏంటి, ఆయన ఎందుకు వచ్చారు, ఎక్కడుంటున్నారు ఏంటి, అన్ని విషయాలు చాలా క్లుప్తంగా మనం నేర్చుకోబోతున్నాం. నిజంగా పరిశుద్ధాత్ముడు ఎవరు అవన్నీ నేర్చుకుని చెప్ప ఒక చిన్న ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మరలా పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నారు, అసలు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నారా, ఎక్కడున్నారు ఒకసారి చెప్తారా? నాలో ఉన్నాడు సిస్టర్ అనేవారు ఒకసారి రెస్పాండ్ అవ్వండి. రెస్పాండ్ అయ్యారు మనీ బ్రదర్. ఇంకా మోర్, ఇంకా ఎవరి ఎవరికి మీకున్నటువంటి అభిప్రాయాలు చెప్తారా, మీలో ఉన్నాడా లేదా పరిశుద్ధాత్ముడు? రవల్ సిస్టర్, ఓకే థ్యాంక్ యూ, మీలో ఉన్నారు. ఇంకా అండి, మాలో ఉన్నారు పరిశుద్ధాత్ముడు అనుకునేవారు టెక్స్ట్ చేయండి, తెలియచేయండి అన్మ్యూట్ చేసి. లేడు పరిశుద్ధాత్ముడు నాలో అనేవారు కూడా టెక్స్ట్ చేయండి. మీ సమాధానం ఏదైనా పర్వాలేదు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. మీరు ఒక సబ్జెక్ట్ని నేర్చుకుంటున్నారు అంటే మీరు కమ్యూనికేట్ అవ్వాలి, అప్పుడే మనము చాలా క్లుప్తంగా నేర్చుకోవచ్చు అనేక విషయాలు. పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నారా లేదా, లేదనేవారు లేదని చెప్పండి, ఉన్నది ఉన్నారు నాలో అనేవారు ఉన్నారు అని చెప్పండి. మిగతా ఎవరండి, అసలు పరిశుద్ధాత్ముడు ఎవరో మాకు తెలియదు అని అంటారా ఎఫెసి సంఘం అని? ఓకే రైట్, మేబీ మిగతా వాళ్ళకి హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్ముడు అంటే ఎవరో తెలియదు కావచ్చు, వాళ్ళు అటు ఇటు ఉన్నట్టున్నారు. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ అక్క. ఎస్ ఉన్నారు, ఐ మీన్ మిగతా వాళ్ళు. ఇంకా ఒకసారి ఎఫే అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయం 1-2 వచనాలు మీరు అందులో ఉన్నట్టున్నారు, ఒకసారి మేల్కొనండి. ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఉన్నారా ఉన్నారు అనే సంగతే మాకు తెలియదు అన్న కాన్షియస్లు ఉన్నారా, డైలమాలో అటు ఇటు ఉన్నారు లేరు అన్న కాన్షియస్లు ఉన్నారా చూసుకోండి, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. ఎందుకు నేను ఈ విషయాలు తెలియజేస్తున్నానంటే మనం చాలాసార్లు వింటూ ఉంటాం సంఘంలో పరిశుద్ధాత్ముని గురించి, ఎవరు పరిశుద్ధాత్ముడు, చాలా మట్టుకు వింటూ ఉంటాం పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు సిస్టరు కీర్తి సిస్టరు తెలియజేశారు ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఉన్నారు అంటే దానికి సూచన ఏంటంటే వాక్యము మాట్లాడిన సమయంలో మనకు అది హృదయానికి తగులుతుంది, మనకు ఆ టైంలో కొన్ని ఎమోషన్స్ వర్క్ అవుతూ ఉంటాయని తెలియజేశారు. ప్రైజ్ గాడ్. సో ఈ విధంగా పరిశుద్ధాత్ముడు ఒక్కొక్క సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అలా ఉంటున్నారా, లేకపోతే ఆయనకు ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే తనకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ తన అనుభవాలు ఏంటి ఒక వ్యక్తి అని మనం తెలియజేశారు. ఇప్పుడు అందరు తెలియజేసిన రీతిగా పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని తెలియజేశారు. సో చూడండి, వ్యక్తి అన్నప్పుడు మనకేముంటాయి, హావభావాలు ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి, ఫీలింగ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాన్ని బట్టి మనం ఏం చేస్తాం, ఏడుస్తాం, సందర్భాన్ని బట్టి మనం నవ్వుతాం, సందర్భాన్ని బట్టి కోపగించుకుంటాం, ఇవన్నీ మనలో ఆపరేట్ అవుతూ ఉంటాయి. సందర్భాన్ని బట్టి ఇంకా తిడతా ఉంటాం, అంటే అక్కడున్న సిచ్యువేషన్ని బట్టి పరిస్థితులను బట్టి మనం రెస్పాండ్ అవుతూ ఉంటాం. అయితే పరిశుద్ధాత్ముడికి కూడా అటువంటి హావభావాలు అంటే ఎమోషన్స్, ఫీలింగ్స్ అనేవి కూడా ఉన్నాయని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. హోలీ స్పిరిట్ ఈజ్ దేర్ అక్క. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ ప్రసన్న సిస్టర్. సో పరిశుద్ధాత్ముడు ఉన్నారు, తనకి హావభావాలు ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. సో చూడండి, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి అని అనుకుంటున్నారంటే మీకు మీరు ఏదైతే కలిగి ఉంటారో
పరిశుద్ధాత్ముడు కూడా అన్నీ కలిగి ఉంటారు. అంటే మీకు ఎమోషన్స్ ఉన్నాయి కదండి, ఉన్నాయా లేదా చెప్పండి. మీకు ఏడుపు వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు, నవ్వు వచ్చినప్పుడు నవ్వుతూ ఉంటారు, కొన్ని సందర్భంలో ఆకలి వేస్తూ ఉంటారు. అలా అంటే సందర్భాన్ని బట్టి మీరు యాక్ట్ అవుతూ ఉంటారు, మనుషుల పైన హావభావాలు చూపిస్తూ ఉంటారు. ఆకలి వేస్తుంది అనే టైంలో మీరు ఏం చేస్తారు, ఆకలి వేస్తుందని ఎమోషన్ తెలియజేస్తారు. అలానే పరిశుద్ధాత్ముడికి కూడా ఎమోషన్స్ ఉన్నాయని మనకు అర్థమవుతుంది, ఎందుకంటే ఒక వ్యక్తిగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి. అదేవిధంగా పరిశుద్ధాత్ముడికి ప్రేమ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇవన్నీ అవమానము, ఇవన్నీ కూడా మనము పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నారని మనకు అర్థమవుతుంది ఇండైరెక్ట్గా. అయితే మనం ఒక వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి హావభావాలు, ఎమోషన్స్ ఉన్నట్టు ఉన్న రీతిగా అదేవిధంగా పరిశుద్ధాత్ముడు కూడా ఇటువంటి హావభావాలు కలిగి ఉంటారని మనకు అర్థమవుతుంది. వాక్యానుసారంగా మనము కొన్ని వాక్య లేఖనంలో మనము వాక్యాధారంగా ఎలా తెలియజేయబడుతుంది, నిజముగా ఆయన ఎలా రియాక్ట్ అయ్యారు, నిజంగా రియాక్ట్ అయ్యారా, హావభావాలు ఉన్నాయా, ఆయనకు సంతోషం ప్రేమలన్నీ వెల్లడి అవుతున్నాయా లేదా, మనం వాక్యానుసారంగా రిఫరెన్స్ తీసుకొని మనము రానున్న తరగతులు వాటి గురించి చాలా స్పష్టంగా ధ్యానించబోతున్నాం. సో చూడండి, నేను మీకు ఒక విషయం తెలియజేస్తాను. పరిశుద్ధాత్ముడు మనలో అసలు పరిశుద్ధాత్ముడు ఆయన గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అనే విషయాన్ని మనం ఆలోచిస్తే, ఆది కాండంలో, నిర్గమ కాండంలో, లేవి కాండంలో, లేకపోతే పాత నిబంధన మొత్తం మనం పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు మనము ఆది కాండంలో మొదటి అధ్యాయంలోనే మనం ఒక విషయాన్ని మనం గమనిస్తాం. మనము మన పోలిక చొప్పున నరుణ్ణి చేద్దాము అని అక్కడ ట్రినిటీ త్రిత్వమైన దేవుడు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అక్కడ అంటే ఏంటి, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నారని అక్కడ వెల్లడవుతుంది మనకి. అంటే పరిశుద్ధాత్మని గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి పరిశుద్ధాత్మని పాత్ర గురించి మాత్రం నేను మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సందర్భాన్ని బట్టి యెహోవా దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభుల వారిని నేను మీకు తెలియజేస్తా ఉంటాను సందర్భాన్ని. ఏంటి సిస్టర్? ఓకే, అయితే మనం ఆది కాండంలో మనం గమనించినట్లయితే అక్కడ తెలియజేసిన విషయాలు ఏంటి అంటే పరిశుద్ధాత్ముడు ఉన్నారు అని మనకు అర్థమవుతుంది. అక్కడ పాత నిబంధనలో కూడా పరిశుద్ధాత్ముడు ఉన్నారు. క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే కొన్ని సందర్భంలో మనం చూస్తాం సౌలు పైన ఆత్మ వచ్చి వెళ్తూ ఉండడం, రావడం, పోవడం ఇవి చూస్తూ ఉంటాం. అంటే ఆత్మ యొక్క పాత్ర ఉన్నది పాత నిబంధనలో కూడా అని మనకు అర్థమవుతుంది. అంటే అది పరిశుద్ధాత్ముడు కావచ్చు, లేకపోతే దురాత్మల గురించి మనం ఆలోచించినట్లయితే అవి కూడా వన్ టైప్ ఆఫ్ స్పిరిట్స్ అనేవి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. అయితే ప్రాముఖ్యంగా మనం పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పరిశుద్ధాత్ముడు త్రిత్వమైన దేవుళ్ళు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, అక్కడ ఆయన యొక్క పాత్ర ఏ విధంగా ఉందంటే పాత నిబంధనలో కూడా ఆయన పాత్రను వహిస్తున్నట్టుగా రావడం, ప్రజలను దర్శించడం, లేకపోతే పరిశుద్ధాత్ముడు రావడం, మాట్లాడడం ఆ విధంగా చేస్తున్నట్టుగా కూడా మనము గమనిస్తా ఉన్నాం. సో చూడండి, మనం క్రొత్త నిబంధనలు కూడా మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఆయన ఎప్పుడు అంటే పెంతెకోస్తు దినమున బలముగా దిగొచ్చిన సందర్భం మనకు తెలుసు. దిగొచ్చి అక్కడే హీస్ డ్వెల్లింగ్ ఎమంగ్ అస్ అంటే మన మధ్యలో నివాసం చేయడం అప్ప నుండి ప్రారంభించారు. అది వరకు రావడం పోవడం చూసాం పాత నిబంధనలో. కానీ క్రొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే ఇంకా ఏ దినం అంటే పెంతెకోస్తు దినం మొదలుకొని మన మధ్యలోనే ఇప్పటి వరకు కూడా ఆయన మన మధ్యలో సంచరిస్తూ మనలోనే ఉంటూ ఆయన పనిచేయడం జరుగుతూ ఉంది. సో చూడండి, మనము అక్కడ పెంతెకోస్తు దినమున అక్కడ 120 మంది మేడగది పైన కూడుకున్న సందర్భంలో పరిశుద్ధాత్ముడు బలముగా దిగి వచ్చి అక్కడ వారి మధ్యలో పనిచేసినట్టుగా మనకు తెలిసిన విషయం ఇదంతా. అంటే ఆత్మ యొక్క పాత్ర క్రొత్త నిబంధనలో కూడా ఉన్నట్టుగా మనం గమనిస్తాము. అయితే ఓకే, బాగానే ఉంది సిస్టర్, మరి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నాడు అని మనం గమనిస్తే నీలో, నాలో, మనలో ఉంటున్నాడు. ఒకసారి చదువుదామా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:16. చదవండి ప్లీజ్. ఓకే, నేనే చదువుతాను.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. ఇక్కడ ఒక ప్రశ్నార్థకమైనటువంటి వచనాన్ని మనం గమనించినట్టయితే, ఆత్మ మీలో నివసించుచున్నాడు. దేవుని ఆత్మ అనగా పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు ఎవరిలో నివాసం చేస్తున్నారు అంటే నీలో నాలో మనలో నివాసం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, మారు మనసు పొందుకున్నాము, ఎవరిలో నివాసం చేస్తారంటే మనలో నివాసం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. మనకు స్పష్టంగా అర్థమైపోయింది. అయితే పరిశుద్ధాత్ముడు మనలో అనగా ఏంటి అసలు అంటే, ఎవరైతే మారు మనసు పొందుకుంటారో, ఎవరైతే బాప్తిజమం పొందుకుంటారో వారిలో నివాసం చేయడం ప్రారంభిస్తారు. ఏ రోజైతే మారు మనసు పొందుకుంటామో ఆ రోజు నుండి మనం పరిశుద్ధాత్ముడిని కలిగి ఉన్నామని మనం గుర్తెరగాలండి. సో మనలో ఎంతమంది అయితే బాప్తిజాలు తీసుకున్నారో, ఎంతమంది అయితే మారు మనసు పొందుకున్నారో వారందరిలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో చూడండి, మనము వాక్యాన్ని గమనిస్తే వాక్యం ఏమో తెలుస్తుంటే, ఆత్మ దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడని మనకు అర్థమవుతుంది. అంటే మనలో ఎవరున్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేరు నాలో అని చెప్పడానికి వీల్లేదు. ఎవరిలో ఉండరు ఆయన అంటే, ఎవరైతే మార్మన్స్ పొందుకోరో, ఎవరైతే బాప్తిజమం అనుభవం ఉండదో వారికి, యేసుక్రీస్తు ప్రభువారంటే ఎవరో తెలియని వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు ఉండరు. సో మన పరిశుద్ధాత్మను ఎవరు ధరించుకుంటారు, ఎవరు పరిశుద్ధాత్మను కలిగి ఉంటారు అంటే, ఎవరైతే మారు మనసు అనుభవంలో నడిపించబడతారో, మారు మనసు కలిగి బాప్తిజం అనుభవంలో నడిపించబడతారో వారిలో పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తాడు. అయితే మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ఉన్న సమయాన్ని బట్టి నేను జస్ట్ ఇంట్రడక్షన్ కూడా కాదు, కొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తానంటే, పరిశుద్ధాత్మను గురించి మనం పరిశీలించినట్లయితే ఆయన యొక్క గుణగణాలు, అసలు ఆయన ఏంటి, ఆయన పర్సనాలిటీ ఏంటి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆయన ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు మన మధ్యలో. పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నాం కదా, మరి ఎందుకు ఆది సంఘము ఎలాంటి పనులు జరిగించిందంటే చాలా గొప్ప పరిచర్య చేసినట్టుగా మనకు తెలుసు. సో చూడండి, పౌలు ఎక్కడికి వెళ్ళినా మంచి టెస్ట్ మరి కలిగి ఉన్నాడు, చాలా మంచిగా సువార్త చేశాడు, అనేకులను దేవుని వైపు తిప్పగలిగాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిష్యులను మనం చూస్తే దేవుడు కొరకు హతసాక్షిగా మార్చబడ్డారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంటే ఎవరు, వారు పొందుకోకుండా ముందు వరకు ఉన్నటువంటి జీవితం ఏ విధంగా ఉంది, పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్ముని అనుభవంలో నడిపించబడ్డ తర్వాత వారి అనుభవాలు ఎలా ఉన్నాయో మనం ఆ విషయాలన్నీ కూడా స్పష్టంగా రానున్న దినాల్లో మనం నేర్చుకుందాం. అయితే మనము వారి జీవితాల్లో మనం ఒక విషయం గమనించినట్లయితే, వారు బలముగా సువార్త చేయడానికి, బలముగా వారు ఈ యొక్క లోకంలో దేవుని సన్నిధిలో ముందుకెళ్ళడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. సో చూడండి, ఆ పరిశుద్ధాత్మనే నీవు నేను మనము ధరించాం. హల్లెలూయా. ఎటువంటి పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నామంటే, సో చూడండి, సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి దేవుడు మారడండి. పరిశుద్ధాత్ముడు ఆ రోజు ఉన్న దేవుడే ఈరోజు ఉన్నాడు. ఆయన యుగ యుగములకు సజీవుడై ఉంటున్నాడు. అంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు పౌల్లో ఉన్నటువంటి పరిశుద్ధాత్మనే నీలో ఉన్నాడు, నీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మనే నాలో ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన చేయగలిగినటువంటి సేవ, ఆ క్యాపబిలిటీ ఆయనకి ఎలా వచ్చింది అంటే కేవలం పరిశుద్ధాత్మని బట్టి. ఈరోజు నీవు నేను మనము కూడా అటువంటి సేవ పరిచర్య, అటువంటి అనుభవము కలిగి ఉండాల్సినటువంటి వ్యక్తులమై ఉంటున్నామని గమనించాలి. మనము కూడా అటువంటి సామర్థ్యం కలిగి ఉన్నామని గమనించాలండి. ఏలియా లేకపోతే భక్తులు చేసినటువంటి భక్తి కావచ్చు, లేకపోతే క్రొత్త నిబంధనలో శిష్యులు కావచ్చు, గొప్ప గొప్ప దైవ సేవకులు, సేవకులు దేవుని పరిచర్యలో బలముగా వాడబడ్డటువంటి ప్రతి ఒక్కరూ అంత ఇన్స్పైర్ అవ్వడానికి గల కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు. సో చూడండి, యెహోవా దేవుడు టైంలో మనం లాస్ట్ క్లాస్లో మనం నేర్చుకున్నాం, యెహోవా దేవుడు ఏ విధంగా పనిచేశాడు, యెహోవా జైరే, యెహోవా రఫా, యెహోవా నిస్సి, అంటే యెహోవా రఫ సందర్భాన్ని బట్టి ఆయన తనను తాను అలా వ్యక్తపరచుకుంటూ వచ్చారు. నేను అబ్రహాము దేవుడిని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని, ఈ విధంగా కనపరుచుకుంటూ వచ్చాడు. ఇక్కడ పాత నిబంధనలో సమయాన్ని బట్టి ఆయన యెహోవా రఫగా, యెహోవా షమ్మాగా. మనం ఇప్పుడు చూడండి, అనారోగ్య సమస్యతో ఉన్నాం అనుకోండి, ఏమని ప్రార్థిస్తాం, యెహోవా రఫ నన్ను స్వస్థపరచండి అని మనం ప్రార్థిస్తాం. సో మనకు జయం కావాలంటే యెహోవా నిస్సి అని మనం ఆయన ధ్వజాన్ని పైకెత్తాం. యెహోవాని మనము సందర్భాన్ని బట్టి మనం చూస్తే
యహోవా రాఫా, యహోవా షమ్మా, యహోవా ఇరే, ఈ విధంగా చూస్తూ ఉన్నాం. అయితే ఆ సమయాల్లో యహోవా దేవుడు క్రియ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది యహోవా దేవుడు గురించి. సో మనము జీసస్ టైంలో చూస్తే జీసస్ గురించి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీసస్ యేసుక్రీస్తు ప్రభుల వారు తన యొక్క పరిచర్య అనుభవంలో తండ్రిని చూస్తూ ఎల్లప్పుడూ తండ్రిని ఆరాధిస్తూ ముందుకెళ్ళినట్టు ఒక మార్గము చూపించినట్టుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు మన చూడండి, మనుషులకు ఏమైనా అవసరం ఉందనుకోండి, అప్పుడు యెహోవా దేవుణ్ణి ఆశ్రయించినట్టుగా మనం చూడం. మరి స్వస్థత కావాలంటే ఎక్కడికి వెళ్ళారండి? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళారా? ఇప్పుడు చూడండి, సమరయ స్త్రీ ఉందనుకోండి, సమరయ స్త్రీ బావి దగ్గరికి వచ్చినప్పుడు ఎవరితో చర్చించింది? యేసు ప్రభుతో మాట్లాడిందా, యెహోవా దేవుడితో మాట్లాడిందా, లేకపోతే పరిశుద్ధాత్మతో మాట్లాడిందా? ఒకసారి తెలియచేయండి ప్లీజ్, లెట్ మీ నో. Whether she talked with the Holy Spirit or Jesus or Jehovah. Yehovah దేవుడితో మాట్లాడిందా, లేకపోతే అక్కడ యేసు ప్రభుల వారితో మాట్లాడిందా, లేకపోతే పరిశుద్ధాత్మతో మాట్లాడిందా? తెలియచేయండి. నో వన్, ఎవరికి తెలియదా అండి? విత్ జీసస్ టు. థ్యాంక్ యూ మా బెస్ యూ. సో చూడండి, ఇక్కడ మనం చూసే సమరయ స్త్రీ ఎందుకు ఎవరితో మాట్లాడింది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారితో మాట్లాడినట్టుగా మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పనిచేసినంత కాలం ఆ సర్టెన్ టైం వరకు కూడా హోలీ స్పిరిట్ యొక్క అనుభవాలు మనం చూడలేము. అక్కడ ప్రభువే అన్ని క్రియలు జరిగిస్తున్నట్టుగా మనం చూస్తాం. స్వస్థత కావచ్చు, ప్రార్థన కావచ్చు, మాట్లాడడం, వాక్యం ఉపదేశించడం, సంచరించడం, అన్ని పనులు కూడా యేసు ప్రభు వారు చేశారు. ఆ టైంలో హోలీ స్పిరిట్ అక్కడ ప్రత్యక్షత తన గురించి మనం ఏం చూడము. కేవలం మనం ఏం చూస్తామంటే కొన్ని సందర్భాల్లో మాత్రం మనం చూస్తూ ఉంటాం, అంటే ఆత్మను ఆర్పకొడి ఇలాంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ కంటిన్యూస్గా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపు, మాట్లాడే విధానం, అవన్నీ మనం చూడం. ఎందుకంటే ఆ సర్టెన్ టైంలో, ఆ జీసస్ టైంలో జీసస్ మాత్రం వర్క్ అయినట్టుగా మనకు తెలుసు. సో చూడండి, సర్టెన్ టైంలో సర్టెన్ పర్సన్స్ మాత్రమే రూలింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి, కుటుంబంలో మనం చూసినట్లయితే ఒక కుటుంబాన్ని మనం తీసుకుందాం ఉదాహరణకి. కుటుంబాల్లో మనం గమనించినట్లయితే తండ్రి ఉంటాడు. ఎప్పటి వరకు కుటుంబాన్ని ఏర్పాటు చేస్తాడంటే తనకి శక్తి ఉన్నంత కాలం, తనకు బలం ఉన్నంత వరకు, తన కుమారులు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వారిని పోషించడం, కుటుంబానికి కావాల్సిన నిత్య అవసరతలు, శ్రమ పడడం, ఇవన్నీ కూడా తండ్రి చేస్తూ ఉంటాడు. ఎప్పటి వరకు చేస్తూ ఉంటాడంటే తనకు బలము సామర్థ్యం ఉన్నంత వరకు, తన యొక్క పిల్లలు, తన యొక్క కుమారుడు కావచ్చు, కుమార్తె కావచ్చు, ఎదిగి పెద్దగయ్యే వరకు, సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు తను పనిచేస్తూ ఉంటాడు. ఆ టైం ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చేసాడు అనుకోండి, ఇంకా శ్రమ పడాలంటే శ్రమ పడగలుగుతాడా చెప్పండి? తండ్రి యజమానుడు, కుటుంబ యజమానుడు వృద్ధాప్యంలోకి వచ్చాక పనిచేయగలుగుతాడా? ఎస్ ఆర్ నో ప్లీజ్ అండి, లెట్ మీ నో. థ్యాంక్ యూ. సో నో, ఎందుకంటే తనకు సామర్థ్యం లేదు. అంటే తన ఉదాహరణ నేను మీకు తెలియజేసినాను కుటుంబం గురించి తీసుకొని. ఆ టైంలో ఎవరు పనిచేస్తారు? కుమారుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అంటే ఇంకా తండ్రి పాత్ర అంతా కూడా, తండ్రి యొక్క భారం అంతా ఎవరి మీద పడుతుంది? కుమారుడి పైన. కుమారుడు ఏం చేస్తాడంటే కుటుంబాన్ని, అన్ని అవసరతలు చూసుకోవడం, తండ్రికి ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ అంతా కూడా కుమారుడు చూసుకోవడం ప్రారంభిస్తాడు. కుమారుడు వివాహం అయింది తర్వాత ఇంకా మరల తన వృద్ధాప్యంలోకి రాగానే తన యొక్క కుమారుడు ఏర్పాటు చేయడం ప్రారంభిస్తాడు. సో మనము రాజుల గ్రంథంలో కూడా మనము చూసినట్లయితే, రాజుల కాలంలో చూసినట్లయితే కూడా ఒక రాజు తర్వాత తన కుమారుడు ఏర్పాటు చేసినట్టుగా చూస్తూ ఉంటాం. సో కుటుంబాల్లో కూడా మనం చూసినట్లయితే తండ్రి తర్వాత కుమారుడు, కుమారుడు తర్వాత వాళ్ళ కుమారుడు, పిల్లలు ఈ విధంగా రెస్పాన్సిబిలిటీ టేకప్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అయితే సర్టెన్ టైంలో చూడండి, తండ్రి శ్రమ పడే టైంలో కుమారుడికి శక్తి సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా చూడండి, యవ్వన కాలంలో ఉన్నప్పటికీ కూడా తను పనిచేస్తాడంటే చేయడు. ఎందుకంటే ఫాదర్ గాడ్ వర్క్ చేస్తా, అంటే ఫాదర్ తండ్రి పనిచేస్తూ ఉంటాడు కాబట్టి. సో అదేవిధంగా పాత నిబంధనలో యెహోవా దేవుడు వర్క్ చేసిన టైంలో తను యెహోవా దేవునికి ప్రత్యక్షపరచుకున్నాడు. యెహోవా జెహోవారై, జెహోవా జైరై, జెహోవా రాఫా, ఈ విధంగా తన తాను ప్రత్యక్షపరచుకున్నాడు. ఆ టైంలో జీసస్ హీ నాట్ వర్క్డ్. ఆ టైంలో కుమారుడు మౌనంగా ఉన్నారు. తర్వాత మనం చూస్తే యెహోవా దేవుడు టైం అయిపోయాక క్రీస్తు రూలింగ్ మనం చూస్తాం. అంటే క్రీస్తు వచ్చి మన కొరకు అన్నీ చేయడం, సమస్తని ముగించడం, కల్వరిగి అవన్నీ, క్రూసిఫికేషన్ అవన్నీ, రిజరెక్షన్ అవన్నీ మనం చూస్తాం.
తర్వాత హోలీ స్పిరిట్ మనం ఉంటున్నటువంటి శతాబ్దం ఏంటంటే పరిశుద్ధాత్ముని యొక్క మనం స్వాధీనంలో ఉన్నాము, అంటే ఈ పీరియడ్లో మనం ఉన్నామని గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరి పీరియడ్లో మనం ఉన్నామంటే హోలీ స్పిరిట్. సో చూడండి, ఇప్పుడు ప్రతిదీ అప్లికేషన్ మనం ఫాదర్ గాడ్కి పెడతా ఉన్నాం. ఫాదర్ గాడ్ మనం యహోవా దేవుడికి మనము ప్రతి ప్రార్థన మనం చేస్తున్న విజ్ఞాపన చేస్తున్న సమయంలో మన పక్షంన ఎవరు హోలీ స్పిరిట్ మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. సో కీర్తి సిస్టర్ తెలియజేశారు, ఆయన ఒక హెల్పర్, మనకు ఒక ఆదరణకర్త, సహాయకుడు అని తెలియజేశారు. రోమీలకు రాసిన పత్రికలో కూడా మనం గమనిస్తే ఆయన మన పక్షంన విజ్ఞాపన చేస్తున్నాడు అని కూడా మనకు తెలుసు. సో ఇంకా మనము రానున్న దినాల్లో ఇంకా చాలా క్లుప్తంగా మనం తెలుసుకుందాం. అయితే పరిశుద్ధాత్మ గురించి జస్ట్ ఇంట్రొడక్షన్, అసలు పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు ఏంటి అని మనం చిన్నగా నేర్చుకుంటూ వచ్చాం. ఒక విషయాన్ని మనం ఏం నేర్చుకున్నాం ఈ యొక్క ఉదయకాల సమయంలో అంటే, పరిశుద్ధాత్మనికి మనము ఆలయమై ఉన్నాము అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. అంటే ఏంటి, పరిశుద్ధాత్ముడు నీలో నాలో మనలో నివాసం చేస్తున్నారు అనే విషయం మనం చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. ఇంకా వాక్యాధారాలను బట్టి మనం తదుపరిగా మనము రానున్న సెషన్స్లో మనం నేర్చుకున్నాం పరిశుద్ధాత్ముడిని ప్రతి ఒక్కరు కలిగి ఉన్నారని కూడా మనకు అర్థం. ప్రతి ఒక్కరంటే ఎవరు, మారు మనసు రక్షణ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్ముని కలిగి ఉన్నారనే విషయాన్ని మనము చాలా స్పష్టంగా ఒక్క వచనాన్ని మాత్రమే మనము ధ్యానించగలిగాం. ఇంకా పరిశుద్ధాత్మ గురించి చాలా వచనాలు ఉన్నాయి. రానున్న దినాల్లో దేవుని చిత్తం అయితే మనం నేర్చుకుందాం. ఆయనకున్నటువంటి ఆవాభావాలు ఏంటి, ఆయనకున్నటువంటి భావోద్వేగాలు ఎలా పనిచేస్తాయి, ఆయన చిత్తం ఏంటి, ఆయన ఎలాంటి జ్ఞానం కలిగి ఉన్నాడు, ఎలా పనిచేశాడు, అవన్నీ కూడా మనం నేర్చుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మనికి మనమందరం కూడా ఆలయం అయి ఉన్నామని నేర్చుకున్నాం. హల్లెలూయా. సో చూడండి, పరిశుద్ధాత్మనికి నీవు నేను మనం ఆలయం అయి ఉంచినాం. పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తారు ఏంటని రానున్న దినాల్లో మనం నేర్చుకుందాం. కాబట్టి మనం ఆయన రానున్న దినాల్లో ఆ విషయాలన్నీ చాలా క్లుప్తంగా మనం నేర్చుకుందాం. ఒక్కొక్క సమయం ఎక్కువైనా పర్వాలేదు. పరిశుద్ధాత్ముడు అంటే ఒక క్లియర్ కట్గా మనకు అర్థమయ్యే రీతిగా ఆయనతో సహవాసం మనం ఎలా చేయాలి. సో చూడండి, ఫ్రెండ్స్తో మనం సహవాసం చేస్తూ ఉంటాం. మనకి ఇష్టమైన ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఎన్ని గంటలైనా స్పెండ్ చేయడానికి ఇష్టపడతాం. మనకి ఇష్టమైన వ్యక్తి ఉన్నారనుకో, సమయం తెలీదు, ఏం తెలియదు, మనం మాట్లాడుతూనే ఉంటాం, కమ్యూనికేట్ అవుతూనే ఉంటాం, కంటిన్యూస్గా ఉంటాం. సో పరిశుద్ధాత్మతో మనం ఎలా సహవాసం చేయాలి, మనం ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఆయన స్వరాన్ని మనం ఎలా వినాలి, కేవలం వన్ వే కమ్యూనికేషన్ ఉంటుందా, టూ వేస్ కమ్యూనికేషన్లో ఎలా ఉంటుంది, పరిశుద్ధాత్మ మనతో ఎలా మాట్లాడతారు, ఎలా వినాలి, ఎలా అర్థం చేసుకోవాలి ఆయన ఆవాభావాలు, అవన్నీ నేర్చుకుందాం. సో ఈ యొక్క సెషన్ నేను ఇంతతో ముగించాలని ఇష్టపడుతున్నాను, ఎందుకంటే సమయం లేదు కనుక. ఇదికాల సమయంలో మనం జస్ట్ ఒక ఇంట్రొడక్షన్లో జస్ట్ ఒక వర్స్ మీదనే మనం మాట్లాడుకొని ఉంటున్నాం. అదేంటంటే మనం కేవలం నేర్చుకున్న విషయాలు ఏంటంటే పరిశుద్ధాత్మనికి ఆలయం అయి ఉంటున్నాం, మనం దేవునికి ఆలయం అయి ఉంటాం, దేవుని ఆత్మ మనలో నివాసం చేస్తుంది. అంటే పరిశుద్ధాత్ముడు నీలో నాలో మనలో ఉన్నారు, మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా నేర్చుకున్నాం. తెలుసుకోవాలి, రానున్న దినాలు మనము ఇంకా తర్వాత విషయాలన్నీ సెషన్స్లో నేర్చుకుందామండి. ముందున్న సమయాన్ని నేను లీడింగ్ చేసిన వారికి అప్పచెప్పించినాను. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడికి స్తోత్రం. థ్యాంక్ యూ అక్క. ఈ ఉదయకాల సమయంలో కొద్ది విషయాలు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుకున్నందుకే ఈ యొక్క దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఏ విధంగా ఆయన మనలో పనిచేస్తున్నాడు అని, మనం ఏమై ఉన్నాము, పరిశుద్ధాత్మకి ఆలయమై ఉన్నాము. సో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే మనల్ని నడిపిస్తాడో, ఎలా మనల్ని గైడ్ చేస్తాడో, ఆ విధంగా వెళ్ళాలి, ఆయన హెల్ప్ తీసుకోవాలి ప్రతి విషయం. ఆయన ఒక ఫ్రెండ్ వల్లే మనల్ని గైడ్ చేస్తాడు, మనకు దారి చూపిస్తాడు, కాబట్టి ఆ విధంగా మనం వెళ్ళాలి అనేసి మనం నేర్చుకుని ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇంకా రానున్న దినాల్లో అనేక విషయాలు మనం నేర్చుకునేలాగా, పరిశుద్ధాత్మ దేవుడు అనేక విషయాలు మనకు బోధించలాగా ప్రార్థన చేద్దాము. ఆత్మ ప్రేరేపణ కలిగిన వారు విన్న వాక్యం నిమిత్తమై ప్రార్థించవలసిందిగా క్రీస్తు ప్రేమను తెలియజేస్తున్నాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలైన తండ్రి, జీవాధిపతి, నీకు స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయమైన తండ్రి, అనేక విషయాల ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభావ
పరిశుద్ధాత్మ నిమిత్తమైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా యొక్క దేహం వింటున్నది ప్రభా. ఈ యొక్క ఆలయంలో ప్రభా, నీ యొక్క ఆత్మ నుంచినట్టు ప్రభా, ఈ యొక్క దినమున మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎదుగున తండ్రి నీకే వందనాలు. ఎదుగున తండ్రి, లోకంలో తండ్రి ఎక్కడో కాదు కన్నా తండ్రి, ఆ యొక్క పరిశుద్ధాత్మను మీరు మాలో ఉంచారని ప్రభా. ఎప్పుడే కాల సమయంలో మీరు మాతో మాట్లాడారు తండ్రి. ఆ యొక్క ఆత్మ నడిపింపు చేత మేము ముందుకు సాగిపోవటకు సహాయం దయచేయండి తండ్రి, నీకే వందనాలు. ఎదుగున తండ్రి, ఏదైనా ప్రభా, హోలీ స్పిరిట్ గైడెన్స్ తో ముందుకు వెళ్ళాలి తండ్రి. ఆదరణకర్తగా మీరు పంపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. హోలీ స్పిరిట్ ఉన్నటువంటి ప్రిఫరెన్సెస్ ఏంటో ఎదుగునా తండ్రి, అనేక విషయాల ద్వారా ప్రభా మీరు ఇంకా మీరు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. మీ యొక్క కృప చేత మీరు మమ్మల్ని బలపరిచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క హోలీ స్పిరిట్ నండి శక్తి వ్యక్తి అని చెప్పిన తండ్రి, ఈ విధంగా ప్రభా మాకు కలిగినటువంటి ఆలోచనలను తీసివేసి ప్రభా వాక్యం ద్వారా ప్రభా మీరు స్పష్టంగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని బోధించినటువంటి అక్కను జ్ఞాపకం చేసుకున్నాయా. మీ యొక్క కృప చేత బలపరిచి నడిపించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు దేవా. ఇదిగోనండి, అనేక విషయాలు ప్రభా ఇంకా రానున్న దినాల్లో ప్రభా మాట్లాడమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇదిగోనండి, పరిచర్యలు ప్రభా ఇంకా అత్యధికంగా వీరిని వాడుకోనని ప్రార్థన చేస్తుంటున్నాను తండ్రి. అయ్యా మీరే ముందు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ దినచర్యలు ప్రభా నీకు మాత్రమే మహిమ తెచ్చుకున్నట్టుకు సహాయం దయచేయను ప్రభా. ఏది చేసినప్పటికీ ప్రభా నీకు మాత్రమే మహిమ తేవాలి నా తండ్రి, నీకు వందనాలు. హోలీ స్పిరిట్ గైడెన్స్ తో మీ ముందుకు సాగిపోవటకు సహాయం దయచేయండి. టీమ్ లో ప్రభా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేక విషయాల ద్వారా ప్రభా మీరు మీతో మాట్లాడిన విధానాన్ని బట్టి మరొకసారి నీకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుకుంటూ ఎదుగున తండ్రి, ముందు సమయం అంతా నీ చేతులకు సమర్పించుకుంటూ ఏసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి.